నాయకుడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దుర్భాష రావటం, నోటికి చెప్పరాని విధంగా ఆయన మాట్లాడటం చూస్తే ఓటం పాలైన తర్వాత ఆయన మనిషి బ్యాలెన్స్ తప్పాడు అనేది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. బ్యాలెన్స్ కూడా ఎందుకు తెప్పాడంటే ఇప్పుడు ఓటమి చెందటమే కాదు, భవిష్యత్తులో మళ్ళీ గెలిచేటువంటి అవకాశాలు లేవని కూడా ఆయన సమీక్షలో. దాని తర్వాత ఇటీవల జరిగిన పరిణామాల ద్వారా కూడా తెలుస్తూ ఉన్నాయి. పార్టీ ఓటమి చెందిన తర్వాత ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు ఇతర పార్టీలకి. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి అనేది ఆత్మవిమర్శ మాత్రం ఎక్కడ చేసుకోలేదు. దానికి మాత్రం సమాధానం చెప్పాలి. పార్టీ పార్లమెంట్ సభ్యులు వెళ్ళి బీజేపీలో చేరారు. పార్టీ పార్లమెంట్ సభ్యులు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఎందుకు వెళ్ళిపోయారు అనే దానికి సమాధానం చెప్పకుండా, లేకుంటే వెళ్ళిపోవటం తప్పు అనే మాట కూడా కనీసం వాళ్ళని అనకుండా, ఎందుకు వెళ్ళిపోయారో ప్రజలకు చెప్పకుండా ఉండటమంటే ఇది స్పష్టంగా వెళ్ళిపోవటానికి వాళ్ళు కారణం కాదు, వెళ్ళిపోయిన వాళ్ళు కారణం కాదు, పంపించినట్టు చంద్రబాబు నాయుడు కారణం, అది స్పష్టంగా కనపడతా ఉంది. అయితే నిన్న ఒక మాట అన్నాడు, గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు అని అంటే మేము బీజేపీ నుంచి బయటకు రావటం కారణం, అది ప్రధానమైన కారణం, అందువల్ల మేము ఓడిపోయాము అంతేకాని పవన్ కళ్యాణ్ పార్టీ వల్ల మాత్రం మేము ఓడిపోలేదు అన్నాడు. దీనిలో రెండు అంశాలు మాత్రం స్పష్టంగా కనపడతాయి. బహుశా చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళందరినీ మభ్యపెట్టవచ్చు అని అనుకోవచ్చాం, కానీ విశ్లేషించుకునే ప్రజానీకం అంతా కూడా ఆయన కంటే ఒక ఆకు ఎక్కువ విశ్లేషించుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళే. రెండు విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, ఆయనతో మేము పొత్తు లేకపోవటం, గతంలో వాళ్ళ నుంచి బయటకు రావటం బీజేపీ నుంచి కారణం, అది ప్రధానమైన కారణం మేము ఓడిపోవటానికి అని అన్నాడు. రెండోది, జనసేనతో జనసేన మాత్రం ప్రధాన కారణం కాదు, మా ఓటమికి కారణం కాదు అన్నాడు. అంటే భవిష్యత్తులో ఈయన చెప్తా ఉన్నాడు, ఈ రెండు పార్టీలో నా పొత్తు కొనసాగుద్ది, అవసరం వస్తే బీజేపీని తిట్టినా కూడా గతంలో నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ పడి మీరు తప్ప మాకు శరణ్యం లేదు, మమ్మల్ని రాజకీయంగా బయట వేయడానికి మీరు తప్ప మాకు దిక్కు లేదు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ పడటానికి స్పష్టంగా మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండోది, ఈ మధ్య కూడా చూసాం పవన్ కళ్యాణ్ కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఏమంటల్లా, అందుకని దానిలో ఈ మధ్య బేరసారాలు జరుగుతూ ఉన్నాయి, మధ్యవర్తిత్వాలు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకురావడానికి. కాబట్టి ఇవాళ ఆయన సంకేతాలు ఇస్తూ ఉన్నాడు, వాళ్ళతో నేను కలిసి భవిష్యత్తులో పోటీ చేయబోతున్నాను అని. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరితో కలిసి మొన్న వచ్చిన ఓట్లు లెక్కేసుకుంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే 50% పైన వచ్చినాయి. అంటే ఈ జనసేన మిగతా పార్టీలు అన్నీ కలిసినా కూడా 50% రాలా. రేపు జరగబోయేది అదే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా భంగపాటు పడతా తప్ప రెండోది లేదు. ఆ మాత్రం నువ్వు విశ్లేషించుకోకుండా అందరు కలిసిన అందరు ఓట్లు అందరికి వచ్చిన ఓట్లు కలిసినా 50% రాలేదు, ఒక్క
జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% దాటింది, 50.4% వచ్చింది సుమారుగా. అంటే ఇంత స్పష్టమైనటువంటి ఇదంటే ఆయన గురించి మాట్లాడటను ఎన్ని మాటలు అన్నా అంటే పెట్టే సంక్షేమ కార్యక్రమాలనే గతంలో నా సంక్షేమ కార్యక్రమాలే సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కాదు అని అంటున్నాడు. ఆ సంక్షేమ కార్యక్రమాలను ఉటంకిస్తూ మరి ఆయన చెప్తూ ఏదో మందుబాబులో రక్తం అంతా తాగేస్తున్నాడు జగన్ అని అన్నాడు. ఏమిటి ఆయన మొన్నొక రోజు అన్నాడు ధరలు పెంచాడంట అందువల్ల వాళ్ళ రక్తం దాగేస్తున్నారంట. ఎన్టీఆర్ ఆ రోజు మద్యపాన నిషేధం పెట్టినప్పుడు మద్యపాన నిషేధం ఆయన పెట్టి ఇక్కడ మహిళలంతా కూడా గొడవ పెడతా ఉన్నారు, మహిళలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మద్యపాన నిషేధం విధించమని, మా కుటుంబాలు పాడైపోతున్నాయని ఆ రోజు ఆయన చెప్తే ఎన్టీఆర్ పెట్టినటువంటి నిషేధాన్ని ఎత్తివేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఒకసారి. నువ్వు అది రద్దు చేసి ఇది పెట్టడమే కాకుండా మాకు తెలిసి ఎక్సైజ్ వాళ్ళకి టార్జెట్లు పెట్టాడు, ఒక్కొక్క గ్రామంలో ఇదిగో ఈ ఫలానా షాపు ఇంత అమ్మాలి, ఫలానా షాపు ఇంతకు అమ్మాలి, దీని మీద ఒక ఆదాయ వనరుగా ఆదాయం దీనివల్లే పెంచుకోవచ్చు అనేటువంటి దీనిలో ఆనాడు నువ్వు రక్తం తాగటానికి అలవాటు పడ్డప్పుడు మందుబాబులు రక్తం తాగుతున్నావో లేకుంటే వాళ్ళని వదిలేస్తున్నావో నీకు అర్థం కాలేదా? ఆ రోజు నీ కళ్ళు బైర్లు గమ్మని, ఎందుకంటే ఆదాయం మద్యం మీద వచ్చే ఆదాయం ద్వారా నువ్వు రాష్ట్రాన్ని నడపాలనేటువంటి ఆలోచనలో ఉన్నావు కాబట్టి కళ్ళు పొరల గమ్మ ఉన్నాయి కాబట్టి ఆ రోజు నువ్వు రక్తం తాగుతున్నావో నీళ్లు తాగుతున్నావో అర్థం కాల. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, దయచేసి వినండి చంద్రబాబు నాయుడు గారు, నువ్వు మేనిఫెస్టోలో పెట్టలా, ఆ రోజు ఎన్టీఆర్ తీసేసినటువంటి మద్యపాన నిషేధాన్ని తిరిగి నేను అమలు చేస్తాను, నువ్వు మేనిఫెస్టోలో పెట్టలా, నువ్వు దాన్ని పునరుద్ధరించావు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో మహిళల ఆక్రందనలో వినలేకపోతా ఉన్నాను, కుటుంబాలు చిన్న భిన్నం అవుతూ ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మద్యపాన నిషేధం అమలు చేస్తా, అది కూడా నేను 4 విడతలుగా అమలు చేస్తానని స్పష్టంగా చెప్పాడు. ఆయన మొదటి విడతలోనే బెల్ట్ షాపులు తీసేయటం కానీ, 2వ విడతలో ఆ షబ్ మన దీన్ని ఎక్సైజ్ ఈ లిక్కర్ని ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మకం చేస్తాను కానీ, లేకుంటే రేట్లు పెంచి వాళ్ళకి అందుబాటులో కూడా లేకుండా చేస్తానని, ఆఖరికి వచ్చేటప్పటికి ఏ 5-star 7-star హోటల్స్ ఉన్నా కొద్దిగా పెడతానే తప్ప గ్రామాల్లో ఎక్కడ కూడా మందు దొరకకుండా చేస్తానని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పి చేస్తున్నాడు. నువ్వు చెప్పకుండా వాళ్ళ రక్తాన్ని జలగలంటారే, జలగది పీల్చేటప్పుడు కూడా తెలియదు, జలగలో పీల్చేటప్పుడు కూడా మన రక్తం పీలుస్తున్నాయో లేదో తెలియదు. ఆ మాదిరిగా ఆనాడు నువ్వు పీల్చినవాడు, ఇవాళ వాళ్ళ రక్తం తాగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనటం అనేది ఎంతవరకు సబబో నువ్వు ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతాను. కరెంటుని గురించి మాట్లాడావు, కరెంటుని గురించి నువ్వు మాట్లాడుతూ ఏమంటావు, పీపీఏలు ఆయన సమీక్షించి పీపీఏల్లో ఇవాళ రేట్లు ఎక్కువ ఉన్నాయి, గత ప్రభుత్వం రేట్లు ఎక్కువకి ఇచ్చింది కాబట్టి ఈయన తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు చేయాలి అని ఒకటి అన్నాడు. పీపీఏలు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు,
రివ్యూ చేయటం. గణనీయంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత లిక్కర్ ప్రొడక్షన్ బాగా తగ్గింది కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చవకైనాయి కాబట్టి దీని రేట్లు రివైజ్ చేయాలని ఆఖరికి కేంద్రంలో పరిపాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా ఆయన రివ్యూ చేసి కేంద్రాన్ని పంపించాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పంపిన దాని మీద మాత్రం కేంద్రం నుంచి మంత్రి ఏమి మాట్లాడలే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రపోజల్ పోతే ఇది రివ్యూ చేయటం కరెక్ట్ కాదు అని మాట అన్నమాట వాస్తవమే. మేము చెప్తున్నాం కరెక్ట్ అని, ఎందుకంటే నువ్వు ఇచ్చిన దానిలో 25 సంవత్సరాలకి ఇదే 6.84 రూపాయలు ఉంటాయని, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు లేకుంటే నీకు 5 సంవత్సరాలు ప్రజలు పరిపాలించమనిస్తే 5 సంవత్సరాలకు ఇవ్వలేను, రాబోయే 24 సంవత్సరాలకి ఇదే రేటు ఈ ప్రభుత్వం చెల్లించుందని ఇచ్చావు. ఎవరిచ్చారు నీకు హక్కు? ఎవరిచ్చారండి 25 సంవత్సరాలు? వాటి మీద రివ్యూ చేస్తే తప్ప ప్రభుత్వానికి కొన్ని ఆదాయం పెంచుకుంటే తప్ప ప్రభుత్వం ఖర్చు ఎక్కువ కాకుండా ప్రజల సొమ్ముని ఆదా చేస్తే తప్ప ఈ విధంగా నువ్వు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు ఇది బీజేపీని వాళ్ళ తప్పు అన్నారు, నేను తప్పు చేశాను చెంపలేసుకుంటున్నావు కదా, వాళ్ళతోనే బయటకు రావటం, వాళ్ళతో విభజించడం వల్ల నేను ఓడిపోయానని ఇప్పుడు అదే చెంపలేసుకొని వాళ్ళకి చెప్పు. యూపీ వాళ్ళకి మీరు ఎందుకు అయ్యా లెటర్ రాస్తారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇరకాటంలో పెడతారు నువ్వు చెప్పు, వాళ్ళు దాన్ని ఎట్లా సమర్థిస్తున్నావు? కాబట్టి నువ్వు మాట్లాడేదానికి ఒకదానికి ఒకటి పొంతం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏదో అంత చాలా బ్రహ్మాండంగా ఇదే మరి చేస్తానని అనుకుంటావు. నేను ఈ రాష్ట్రం నష్టపోతుందని అంటున్నావు, ఉదాహరణలు చెప్పావు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.